ఏడవ రోజు సమ్మె కొనసాగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ప్రగతి భవన్ ముట్టడి పేరు మీద ఈరోజు ముట్టడి చేద్దామని అనుకుంటే అర్ధరాత్రే మన కాంగ్రెస్ వాళ్ళందరినీ, అదే జీవన్ రెడ్డి గారిని అయితే రాత్రి 12 గంటలకే తీసుకుపోయి స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసిండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసిండ్రు. తక్షణమే రిలీజ్ చేయమని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో పోయి ధర్నా చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, పల్లె వెలుగు సర్వీసులు పెంచాలి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, ఆ ఉచిత పాసులు కూడా ఇవ్వాలని చెప్పి మేము జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి పండగకు బస్సు పోవాలి,
ప్రతి తండకు బస్సు పోవాలి, ప్రతి పల్లెకు బస్సు పోవాలి. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నావు, బంగారు తెలంగాణ పోయి 137 బస్సుల నుంచి వెళ్ళి ఈరోజు జగిత్యాల డిపోలో 126 బస్సులు నడుస్తున్నాయి అంటే దినదినం ఆవిరైపోతున్నాయి బస్సులన్నీ. మరి ప్రైవేటీకరణ వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావు, తక్షణమే దీన్ని మానుకోవాలని చెప్పి జగిత్యాల జేఏసీ తరఫున మాట్లాడుతున్నాం. అదేవిధంగా జీవేందర్ రెడ్డి గారిని మేము ఈ స్టేషన్లో బంధించినందుకు వారికి సంఘీభావం జరపడానికి వారి ఇంటికి వచ్చినాం. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగిత్యాల డిపోను ఆర్డీఓ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మన డిబిఎం గారిని పక్కన పెట్టేసి ఇక మీకేం పనులు లేవాయా, మేమే నడిపిస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్తే 25 మంది ఆర్డీ అంటే రెవెన్యూ వాళ్ళని 25 మందిని తీసుకొని జగిత్యాల డిపోలో పని చేపించుకుంటూ మా డిఎం గారిని పక్కకు పెట్టడం జరిగింది. ఇదే విధంగా తక్షణమే ఆఫీసర్లంతా పొనుకొని డిఎంల నుంచి ఆర్ఎం ఈడీల వరకు వారు కూడా ఈ సమ్మెలో కొనసాగాలని చెప్పి జేఏసీ జగిత్యాల తరఫున కోరుకుంటున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిరక్షణ కొరకు కార్మికుల న్యాయపరమైనటువంటి యొక్క సమస్యల పరిష్కారానికి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటమే మరి పరిష్కార మార్గంగా భావించి ఏదైతే సమ్మె చేపట్టి వారికి 17వ రోజు మొత్తం రాష్ట్రంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మినహా మరి ఇతర రాజకీయ పార్టీలన్నింటితో పాటు ఎన్జిఓ ఆర్గనైజేషన్సే కానీ ప్రజా సంఘాలు అన్నీ కూడా సమ్మెకు మద్దతుగా నిలవడంతో ఒక విధంగా ఇది ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా చేపట్టినటువంటి సకల జనుల సమ్మెను తలపించే విధంగా ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. వాస్తవంగా ఆనాడు సకల జనుల సమ్మెలో కూడా అగ్రస్థానాన్ని నిలిచింది రాష్ట్ర రోడ్డు కార్మిక సంస్థ. ఇవాళ లాభాల బాటలో పయనించాల్సినటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఒక కుట్రపూరితంగా దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల బారిన పడుతుంది. మరి ఇది పరిరక్షించబడాలంటే ప్రైవేటీకరణ మాత్రమే పరిష్కార మార్గంగా ఇలా ప్రభుత్వం ఎత్తి చూపడం చూస్తుంటే ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానమే మనకు కళ్ళ కట్టిన కనబడుతుందని చెప్పండి. వాస్తవంగా జాతీయ స్థాయిలో ఇవాళ అన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నటువంటి ఒక సంస్థ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. వీళ్ళ కిలోమీటర్ మైలేజే కానీ, టైర్ యూటిలైజేషనే కానీ, వీళ్ళ కార్మికుల నిర్వహణ భారం కానివ్వండి, అన్ని విధాలు కూడా చెప్పంటున్నాయి. మరి అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈరోజు కేవలం ప్రభుత్వం ఏదైతే ఉందో వివిధ రంగాలలో కల్పిస్తున్నటువంటి ఒక రాయితీల స్థానే సంస్థకు భర్తీ చేయవలసినటువంటి యొక్క ఆ రాయితీ మొత్తాన్ని విడుదల చేయలేకపోవడం. ఉదాహరణకు బస్ పాసెస్సే ఇది పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమం అమలు కావాలని కోరుకుంటారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ బస్ పాసెస్కు సంబంధించినట్టు విద్యార్థులే కానివ్వండి, వికలాంగులకు సంబంధించే కానీ, ఇతరత్ర వివిధ హోదాల్లో రాయితీ పొందినటువంటి ఆ రాయితీ వ్యత్యాసం మొత్తం ఏదైతే ఉందో సంస్థ భర్తీ చేయాలి. దాదాపు సంవత్సరానికి 500 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఈ గడిచిన 5 సంవత్సరాలు మనం లెక్క తీసుకుంటే 2500 కోట్ల ఆర్థిక భారాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి ఆర్టీసీ సంస్థ భర్తీ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని కూడా చెప్పక తప్పదని చెప్పండి. దానికి తోడు ఇలా క్రమేపీ పెరుగుతున్నటువంటి ఒక డీజిల్ ధర, రాష్ట్రం ఏర్పడ్డనాడు 2014-15 సంబంధించి తీసుకుంటే ఆనాడు కేవలం 48 రూపాయలు లీటర్ ఉన్నటువంటి డీజిల్
మరి 73 రూపాయలకు చేరుకుంది. అంటే ప్రతి లీటర్పై 25 రూపాయలు అదనంగా భారం పడుతుంది ప్రతి లీటర్. అంటే ఆన్లైన్ యావరేజ్ ఒక లీటర్ ఏదైతే ఉందో 5 కిలోమీటర్ నుండి 6 కిలోమీటర్ గట్ట మనం రన్నింగ్ లెక్క తీసుకుంటే ప్రతి కిలోమీటర్ పైన 4 నుండి 5 రూపాయలు ఆర్టీసీ సంస్థపై అదన భారం పడుతుంది. ఇది పెరిగిన డీజిల్ ధర వ్యత్యాసం ఏదైతుందో దాన్ని సంస్థకు భర్తీ చేయవలసిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ ఇంధన సరఫరాకు సంబంధించి అదే ఆకాశ మార్గాన పయనించేటటువంటి ఒక విమాన ప్రయాణికులకు సౌకర్యార్థం కేవలం 1 రూపాయి వ్యాట్ పన్నుతో ఏదైతుందో మరి డీజిల్ సరఫరా చేయడం జరుగుతుంది. అదే వీళ్ళ పబ్లిక్ రంగంలో సాధారణ ప్రయాణికుని సౌకర్యార్థం సమకూర్చే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 20 రూపాయల పైన వ్యాట్ భారం పడుతుందని చెప్పండి. ఇలా కిలోమీటర్కు 4 రూపాయలు వారి డీజిల్ పెంపుతోని భారం అధికమైతే ప్రతిరోజు 123 లక్షల కిలోమీటర్లు నడిచేటువంటి ఒక సంస్థ ప్రయాణం 123 లక్షలు x 4 రూపాయలు అదన భారం అంటే 123 లక్షలు x 4 రూపాయలు ప్రతిరోజు 5 కోట్ల రూపాయల అదనపు భారం సంస్థ మీద పడుతుంది. అంటే కేవలం డీజిల్ పెంపు వల్ల రోజుకు 5 కోట్లు అని చెప్పంటే నెలకు 150 కోట్లు, సంవత్సరానికి ఏదైతే ఉందో 12 మాసాలతో లెక్కిస్తే 1800 కోట్లు. అంటే కేవలం డీజిల్ పెంపుతోని ఆర్టీసీ సంస్థ మీద 1800 కోట్ల అదన భారం పడుతుందండి. రాయితీలే సొమ్ము 500 కోట్లు, 2300 కోట్లు. అంటే వాస్తవంగా సంస్థ నష్టాలు అంటే ఆశించిన ఆర్థిక ఆదాయాన్ని పొందలేకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయ లోపం అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఈ విధానపరమైన నిర్ణయ లోపం అనేది ఇది ఉద్దేశపూర్వకంగా సంస్థల నష్టాలు వీళ్ళు నెట్టడానికి చేస్తున్న కుట్ర అని చెప్పని కూడా పేర్కొనడం తప్పదని చెప్పాలి. సపోర్టింగ్ మెకానిక్ స్టాఫ్ కలుపుకొని ఒక బస్సు వెనుక 7 కార్మికులు పనిచేయాలి. అటువంటిది వల్ల ఏమైంది, 7 కార్మికుల స్థానే 5 కార్మికులకే పరిమితమైపోతుంది. అంటే 2 కార్మికులు తక్కువ చేస్తున్నారు ఇంకా. అంటే 7 పనిచేసేటటువంటి ఒక భారాన్ని 5 కార్మికులే పనిచేస్తున్నారని చెప్పంట. దీన్ని బట్టే కొద్దిగా ఆలోచించాలని చెప్పంట. వాళ్ళు నిజంగానే ఒక ఆర్టీసీ కార్మికుడు ఆయన విధి నిర్వహణ లోపం ఆయన ఒక నిర్లక్ష్యమైనట్టయితే తప్పకుండా ఆ కార్మికులు శిక్షించాలని చెప్పంట. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక విధి నిర్వహణ లోపం లేకుండా నిర్లక్ష్యం లేకుండా నీతి నిజాయితీతోని విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక కార్మిక లోకం మరి డ్రైవర్లే కానీ కండక్టర్లే కానీ సపోర్టింగ్ మెకానిక్ స్టాఫ్లే కానీ వారిని బాధ్యులు చేసే విధంగా ప్రభుత్వం పేర్కొనడం ఏదైతే ఉందో ఇది దురుద్దేశం. ఇది దురుద్దేశం అని చెప్పండి. వాస్తవంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒకవైపు ప్రయాణికుల సౌకర్యం, రెండో వైపు ఏదైతే ఉందో ఉద్యోగ బాధ్యత. ఇందులో 2 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇందులో 2 అంశాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా ఉద్యోగాల కల్పనకు సంబంధించి వివిధ రంగాలలో మీరు రాయితీలు కల్పిస్తున్నారు, మీరు పన్ను రాయితీ ఇస్తున్నారు, విద్యుత్ రాయితీ ఇస్తున్నారు, నీటి సౌకర్యం కల్పిస్తున్నారు, భూములు రాయితీతో కల్పిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? కేవలం ఉద్యోగాల కల్పన అనేటువంటి ఒక నెపంతో భావంతో అని చెప్పండి. సౌండ్ అని చెప్పారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం దొరుకుతుందని చెప్పని భావించడం జరిగిందో ఆ నిరుద్యోగ యువత ఇవాళ నిరాశ నిస్వలోని అయ్యే పరిస్థితి ఎదుర్కోవడంతో ఉద్యమ ద్రోహిగా మరి నిన్ను పిలిచేటువంటి ఒక తరుణం ఆసన్నమైందని కూడా హెచ్చరిస్తున్నా చెప్పండి. మరి ఒకవైపు ఏదైతుందో సమ్మె కొనసాగుతున్నది, రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతుందో సమ్మె పరిష్కారానికి
ప్రభుత్వం చొరవ చూపెట్టాలని చెప్పని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక లోకం సంస్థ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఏ విధమైనటువంటి భేషజాలకు పోకుండా వీళ్ళ చర్చలకు సిద్ధమని చెప్పని పేర్కొనటమే వీళ్ళ మీ సచ్చీలతగా నిదర్శనం అని చెప్పంటున్నా. వీళ్ళ కార్మికుల సచ్చీలతకు మీ నిదర్శనం అని చెప్పంటుంది. వీళ్ళ చట్టం అనేది నీకు ఒకటి ఇతర పౌరులకు ఒకటి ఉండదు. వీళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టినటువంటి ఒక సమ్మె 17వ రోజుకు చేరుకుంటున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి న్యాయస్థానం సూచన చేసినప్పటికీ కూడా ఆశించినటువంటి ఒక ప్రతిస్పందన రాని పరిస్థితులలో వీళ్ళ ప్రగతి భవన ముట్టడి పిలిపిస్తే మా కాంగ్రెస్ సోదరులు ఏదైతుందో అర్ధరాత్రి అంటూ చూడకుండా స్టేషన్లో నిర్బంధించారు. అర్ధరాత్రి అంటూ చూడకుండా ఏదైతుందో స్టేషన్లో నిర్బంధించడం చెప్పండి. అంటే ఇదేంటి ఈ ఉద్యమాన్ని అణిచివేత ధోరణి చెప్పంటున్నా. ఈ ఉద్యమాన్ని అణిచివేత ధోరణి చెప్పంటున్నో ఆర్థికంగా దీన్ని నష్టంగా ఎత్తి చూపే కుట్ర మాత్రం కొనసాగుతుంది తప్ప రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విడుదల చేయవలసిన నిధులు విడుదల చేస్తే నష్టం. ఒక ప్రైవేట్ హైరెంట్ బస్ ఏదైతుందో మనకి లాభం వస్తే మనకెందుకు లాభం రాదే? అంతకంటే కానీ మా డ్రైవర్ తక్కువ శ్రమ చేస్తుందా? అంతకంటే కానీ మా కండక్టర్ తక్కువ శ్రమ చేస్తున్నారే? ఆ హైరెంట్ బస్సుకు మన కండక్టర్ టికెట్ కొట్టేది మనమే కదనే, మీరే కదా? ఇక మిగిలిన డ్రైవర్లే కదనే. ఆడిద్దరు డ్రైవర్ని పెడుతున్నాం, మన ఇద్దరు డ్రైవర్ని పెడుతున్నాం. మనం ఆడిద్దరు డ్రైవర్ని పెట్టాలి, మన ఇద్దరు డ్రైవర్ని పెట్టాలి. మరి 4 ఏళ్ళలో బస్సు వెళ్ళిపోతుంది. మరి 4 ఏళ్ళలో బస్సు వెళ్ళిపోతా అంటూ నేను చెప్తున్నా. నేను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి కూడా మీరు పూర్తి స్థాయిలో హైడ్ బస్సెస్ పక్కన పెట్టండి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను 4 సంవత్సరాల కాలంలో 100% అస్తం అనేది లేదు. ఇదో కుట్ర అని చెప్పంటున్నా. నేను దయచేసి నేను మరొక్కసారి వల్ల ఆ సోదర కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ ఏదైతే వారిని అక్రమంగా నిర్బంధించడం పట్ల మీరు సంఘీభావం తెలపడానికి ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సమస్య పూర్తి స్థాయిలో పరిశీలింపబడేంత వరకు మరి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పడుతుందని చెప్పంటూ నేను మళ్ళీ బస్సు నిర్వహణ అనేది రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? నిన్నటి దాకా రెవెన్యూ అధికారులు అందరూ ఏదైతుందో అవినీతి పరులు చెప్పి పేర్కొంది ఎవరు? కేసీఆర్ అంటున్నా. నిన్నటి దాకా ధర్మగడ్డ కట్టింది ఎవరు? ఇదే కేసీఆర్ కట్టిండు. రోజు కథ రాపించుడు ధర్మగడ్డ పేరంట. ఏ రెవెన్యూ కార్యాలయాల్లో ఏ విధమైన అవినీతి చోటు చేసుకుందని చెప్పండి. ఏ తహసీల్దారు ఏ విధంగా అవినీతి పాల్పడ్డాడు? ఏ రెవెన్యూ అధికారులు ఏ విధంగా అభివృద్ధి పాల్పడని చెప్పండి. ఇవాళ మళ్ళీ ఇదే ఆర్టీసీ సంస్థను అదే అవినీతి పరులుగా భావించిన కేసీఆర్ వాళ్ళకే నిలబెడుతున్నాయి. దీన్ని బట్టే మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆలోచించాలి ఏ విధంగా కొనసాగుతుంది. దయచేసి ఇవాళ అనుభవం గల డిఎంలు ఉన్నారా? వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళు నిర్వహించే విధులు ఈ ఆర్ఐకి ఈ తహసీల్దార్కు వాడికి ఏమనికనే నాకు అర్థం కాదని చెప్పంటున్నా. నేనైతే మా ఆర్టీసీ ఉన్నత అధికారులు పర్టికులర్లీ డిపో మేనేజర్స్ అందరినీ కూడా చెప్పంటున్నాను, మీరందరూ కూడా కార్మికులకు తోడుగా మీరు అండగా నిలబడక బాధ్యత మీ పైన ఉన్నది. మీరు రేపటికల్ ఏదైతుందో ఇవాళ మిమ్మల్ని అగౌరవపరచు. ఇప్పుడు డిఎంలు అందరినీ ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం అగౌరవపరచు. దానికి నిరసనగా రేపటి నుండి సమ్మెలో మీరు కూడా భాగస్వామ్యం.